Our first problem in today's session is based on the same principle only, but we are having more number of examples in our book. So, it is better to do some problems of the same model. That is, y equal to x tan inverse x. Y equal to x tan inverse x. Then what is dy by dx? U equal to x, v equal to tan inverse x. U dash x derivative 1, v dash tan inverse x derivative 1 by 1 plus x square. Therefore, dy by dx equal to, according to product rule, u into v dash plus v into u dash. U value x, v value v dash 1 by 1 plus x square. V tan inverse x into 1, x derivative 1. So our final answer is x plus 1 plus x square tan inverse x whole divided by 1 plus x square. ఇక్కడ ఇచ్చినటువంటి లెక్కలో x into tan inverse x అనేటటువంటిది మనకి మొట్టమొదటి సమస్య ఇవాళ. ఇది చూడంగానే లబ్ధ సూత్ర ప్రకారం ఉన్నది. ఎందుకని మొదటి ప్రమేయం x, రెండవ ప్రమేయం tan ఇన్వర్స్ x, కాబట్టి x ఇంటూ tan ఇన్వర్స్ x. u విలువ x, v విలువ tan ఇన్వర్స్ x. u డాష్ x విలువ 1, v డాష్ tan ఇన్వర్స్ x విలువ 1 బై 1 ప్లస్ x స్క్వేర్. u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. ఆ సూత్ర ప్రకారంగా x ఇంటూ tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ tan inverse x into, ఇది tan power 7 లాగా ఉంది కానీ tan inverse x into x కి derivative 1. x by 1 plus x square plus x derivative ఎంత? tan 1 into tan inverse x. LCM తీసుకున్నాం, ఈ 1 plus x square tan inverse x దగ్గరికి వస్తుంది. x plus 1 plus x square into tan inverse x by 1 plus x square. That is the final value of the expression, final value of the derivative. Next problem, y equal to sin h inverse 3x by 4. Y equal to sin h inverse 3x by 4. Then what is dy by dx? Dy by dx equal to, first occurring function here is sin h inverse x. Sin h inverse x, x derivative anta 1 by root 1 plus x square. 1 by root 1 plus 3x by 4 whole square into x place lo em unnadi 3x by 4 into 3x by 4 derivative. Ikkada manaki gurtu ravatam kosam sin h inverse x డెరివేటివ్ ఫార్ములా తీసుకోండి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత? 1 బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏమున్నది? 3x బై 4. 1 బై రూట్ 1 ప్లస్ 3x బై 4 హోల్ స్క్వేర్ ఇంటూ 3x బై 4. 3x బై 4 కి డెరివేటివ్ ఎంత? అది ఇప్పుడు రాసుకుంటాం. 1 బై రూట్ 1 ప్లస్ 3x బై 4 హోల్ స్క్వేర్ ఇంటూ 3 బై 4 ఇంటూ x కి డెరివేటివ్ 1. ఇంకా కావాలంటే ఇంకొకసారి ఇక్కడ రాయొచ్చు x డెరివేటివ్. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. 1 బై రూట్ 16 ప్లస్ 9x స్క్వేర్ డివైడెడ్ బై 16 ఇంటూ 3 బై 4 ఇంటూ x డెరివేటివ్ 1. రూట్ 16 ఎంత? 4. ఈ 4 పైకి వెళ్తే 4 బై రూట్ 16 ప్లస్ 9x స్క్వేర్ ఇంటూ 3 బై 4. 4 4 క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ 3 బై రూట్ 16 ప్లస్ 9x స్క్వేర్. అది మనకి ఈ లెక్క యొక్క అవకలనపు విలువ. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే, సాధారణమైనటువంటి ప్రమేయాలన్నిటికీ మనం గుర్తుపెట్టుకుంటాం.
ఈ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఇవి కొంచెం చివరికి వచ్చే ప్రమేయాలు కాబట్టి వీటి సూత్రాలను గుర్తుంచుకోవడం కొద్దిగా పక్కన పెడతాం. దీనికి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1+x2. ఈ ఎక్స్ ఇటు 1 ఇటు చేసి మధ్యలో మైనస్ పెడితే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్ అవుతుంది. ఆ రెండు మెయిన్ గుర్తుపెట్టుకుంటే మిగతా విలోమ అతి పరావలయ ప్రమేయాలకి అవకలనం చేయటం అనేది మిగతా వచ్చిన సందర్భాల్లో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన లెక్క ఏ రూపంలో ఉంది? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ రూపంలో ఉంది. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క అవకలనం 1/√1+x2. ఇక్కడ సూత్రం రాశా. ఎక్స్ బదులుగా ఏమున్నది మనకి? 3x/4. కాబట్టి 1/√1+3x/4² ఇంటూ 3x/4 3/4 ఇంటూ ఎక్స్ డాష్. ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? 1 1+9x² 16. ఎల్సిఎం తీసుకో. 16+9x² 16 √ ఇంటూ 3/4 ఎక్స్ డెరివేటివ్ 1. √16 ఎంత? 4. ఇది పైకి తీసుకొస్తే ఈ 4 క్యాన్సిల్ అయ్యి ఫైనల్ వాల్యూ ఎంత అయిందండి? 3/√16+9x². నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 3, దట్ ఈస్ లాగ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ e పవర్ x. ప్రాబ్లం నెంబర్ 3, y = log of sin inverse e పవర్ x. దెన్ వాట్ ఈజ్ dy/dx? dy/dx = left to right 1/1. ఫస్ట్ అకరింగ్ ఫంక్షన్ ఈజ్ లాగ్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. 1/sin inverse e పవర్ x ఇంటూ లాగ్ ఎక్స్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎక్స్ వాట్ ఆర్ యూ హ్యావింగ్? సైన్ ఇన్వర్స్ e పవర్ x. సో సైన్ ఇన్వర్స్ e పవర్ x డెరివేటివ్. డెరివేటివ్ ఐ ఆమ్ డినోటింగ్ బై మీన్స్ ఆఫ్ d/dx ఆర్ హోల్ డాష్. 1/sin inverse e పవర్ x ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ అకార్డింగ్ టు అవర్ ఫార్ములా. సార్ ఈ ఫార్ములా ఎక్కడ ఉంటుంది సార్? మొట్టమొదటే మనం అన్ని సూత్రాలని టాబ్లర్ ఫామ్ లో చెప్పుకోవటం జరిగింది. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క అవకలనం ఎంత అండి? 1/√1-x² అంచేత 1/√1-e పవర్ x² ఇంటూ e పవర్ x డెరివేటివ్. ఎంచేత సైన్ ఇన్వర్స్ ఎక్స్ బదులుగా e పవర్ x ఉన్నది కాబట్టి 1/sin inverse e పవర్ x ఇంటూ 1/√1-e పవర్ 2x ఇంటూ e పవర్ x కి డెరివేటివ్ ఎంత అండి? e పవర్ x. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ dy/dx. ఇక్కడ అంటే ఇన్ దిస్ వీ హ్యావ్ యూజ్డ్ ది రూల్స్, 3 రూల్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/√1-x² e పవర్ x డెరివేటివ్ e పవర్ x. వన్స్ అగైన్ లాగ్ సైన్ ఇన్వర్స్ e పవర్. 3 ఫంక్షన్స్ ఉన్నాయి దీనిలో. ఫస్ట్ లాగ్ ఫంక్షన్, లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి? 1/x రాశాం. 1/sin inverse e పవర్ x. సైన్ ఇన్వర్స్ e పవర్ x వై ఆర్ యూ రైటింగ్? ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీఆర్ హ్యావింగ్ సైన్ ఇన్వర్స్ e పవర్ x ఇంటూ నెక్స్ట్ అకరింగ్ ఫంక్షన్ ఈజ్ సైన్ ఇన్వర్స్. సైన్ ఇన్వర్స్ డెరివేటివ్ 1/√1-x² 1/√1-e పవర్ x² ఇంటూ ఆఫ్టర్ సైన్ ఇన్వర్స్ వాట్ ఆర్ యూ హ్యావింగ్? e పవర్ x. e పవర్ x డెరివేటివ్. e పవర్ x డెరివేటివ్ ఈజ్ హౌ మచ్? e పవర్ x ఓన్లీ. సో e పవర్ x/sin inverse e పవర్ x ఇంటూ 1/√1-e
e power 2x. That is the derivative of this problem. ఇక్కడ log sin inverse e power x అనే ప్రమేయం ఇచ్చారు మనకి. తెలియకుండా మూడు రకాల ప్రమేయాలు ఉన్నాయి. ఒకటి లాగ్, రెండవది సైన్ ఇన్వర్స్, మూడవది ఈ పవర్. మొట్టమొదట కనబడుతున్నది లాగ్. లాగ్ ఎక్స్ అవకలనం 1/x, అంచేత లాగ్ ఆఫ్ దీనికి డెరివేటివ్ 1/sin ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్. సైన్ ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1/√(1 − x²) 1 − e పవర్ x² ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ బై సైన్ ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1/√(1 − e పవర్ 2x). ఈ పవర్ 2x ఎలా వచ్చింది? ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ విలువ ఈ పవర్ 2x. అంటే ఈ ప్రాబ్లం లో ఉపయోగింపబడిన సూత్రాలు ఏమేమిటి? లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/√(1 − x²), ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. ఈ మూడు సూత్రాలని ఈ లెక్కలో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2/x² − x+2. వై ఈక్వల్ టు లాగ్ x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2/x² − x+2. వాట్ ఈజ్ ఇట్స్ డెరివేటివ్? దెన్ dy by dx ఈక్వల్ టు హౌ మచ్? ఇఫ్ y ఈక్వల్ టు దిస్ వన్, దెన్ వాట్ ఈజ్ dy by dx? దట్ ఈజ్ అవర్ ఫోర్త్ ప్రాబ్లమ్ ఆఫ్ టుడే సెషన్. లెట్ అస్ రైట్ డౌన్ y ఈక్వల్ టు లాగ్ x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2/x² − x+2. కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ లాగ్ x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2 − లాగ్ x² − x+2. బికాస్ లాగ్ m/n ఈక్వల్ టు లాగ్ m − log n. ఇక్కడ పిల్లలు కొంతమంది బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. లాగ్ m/n ఈక్వల్ టు లాగ్ m − log n. ఐ అప్లైడ్ దట్ ఫార్ములా. y ఈక్వల్ టు dy/dx ఈక్వల్ టు లాగ్ డెరివేటివ్ 1/x² + x+2 ఇంటూ x² + x+2 డెరివేటివ్ మైనస్ 1/x² − x+2 ఇంటూ x² − x+2 డెరివేటివ్. డెరివేటివ్ ఐ ఆమ్ డినోటింగ్ బై మీన్స్ ఆఫ్ డాష్. హియర్ వాట్ హ్యాపెన్స్? 1/x² + x+2 ఇంటూ x² డెరివేటివ్, ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఈస్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై అప్లైయింగ్ ది ఫార్ములా x² డెరివేటివ్ 2x. And x derivative, derivative of x is always 1 with respect to x. Therefore, x derivative is 1. Then, 2 derivative, constant function derivative, k derivative is also 0. Therefore, k, 2, a, b, c, all these ones will give us the differentiable coefficient value as 0 only. So, into 2x plus 1 minus సెకండ్ వన్ 1/x² − x+2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, ఎక్స్ డెరివేటివ్ 1, 2 డెరివేటివ్ 0. సార్ ఎందుకు x² డెరివేటివ్ 2x? ఇక్కడ రాసిందేగా x² ఎక్స్ పవర్ n ఫార్ములా. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ n? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ x? 1. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్? కాన్స్టెంట్ అంటే నంబర్, ఏ నంబర్ ఉన్నా కాన్స్టెంట్ డెరివేటివ్ ఈజ్ ఆల్వేస్ 0. దేర్ ఫార్ 2 డెరివేటివ్ ఈజ్ 0, 3 డెరివేటివ్ 0, 100 డెరివేటివ్ 0, 2020 డెరివేటివ్ 0. సో ఎనీ కాన్స్టెంట్ డెరివేటివ్ ఈజ్ 0. దేర్ ఫార్ అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2x + 1/x² + x+2 - 2x - 1 బై
x square minus x plus 2. If you want, you can simplify by taking up LCM. Otherwise, you can just leave like that also. Ikkada ichinatuvanti problem log of x square plus x plus 2 by x square minus x plus 2. Manaki samvargamanallo gathamlo cheppukunna vidhanga samvargamanallo oka sootram unnadi. Emitadi? Log m by n equal to log m minus log n. Log x square plus x plus 2 by x square minus x plus 2 equal to log x square plus x plus 2 minus log x square minus x plus 2. Dy by dx, first occurring function is log. Log x derivative 1 by x. 1 by x square plus x plus 2 into x place lo em unnadi x square plus x plus 2. Dani derivative rayali. Ante em chestam x square plus x plus 2 dash minus malli log derivative 1 by x square minus x plus 2 into x square minus x plus 2 derivative. X square plus x plus 2 derivative, x square derivative 2x, x derivative 1. Sir, x square derivative 2x etla telisindi? Annitiki ide formula, x power n derivative, n into x power n minus 1. X square derivative, 2 into x power 2 minus 1 ante 2x. Pratisari 2 into x power 2 minus 1 is rayakala x square and 2x. X cube and 3x square. X power 5 and 5x power 4. X power 100. 100x power 99. Simple gala gurtu pettukovali. E pine una number mundu rayala. Pine okati tagichala. Ante cheppadaniki formula ani chebutam. Manam gurtu pettukune vidhanalu ivi. X square vachindandi. Formula gurinchi alochinchakkala. Pine a number unte adi mundu rasayandi. 2x. పవర్ 2 మైనస్ 1 ఒకటి తగ్గించుకోవటమే 2 ఉంటే 1 రాయాలి 3 ఉంటే 2 రాయాలి 100 ఉంటే 99 రాయాలి x కి డెరివేటివ్ 1 ఎల్సిఎం తీసుకుంటే తీసుకోవచ్చు లేదా ఇక్కడ కూడా ఆపుకున్నా కూడా దీనిలో వచ్చేటటువంటి దోషం ఏమీ లేదు నెక్స్ట్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 5 ఆఫ్ టుడే సెషన్ యాక్చువల్గా ఇవాళ చేస్తున్నవన్నీ కూడా లెంగ్దీ ప్రాబ్లమ్స్ కాబట్టి ప్రాబ్లం నెంబర్ 5 y equal to cos of log x plus e power x. Cos of log x plus e power x. Then what is dy by dx? Y equal to cos of log x plus e power x. Dy by dx equal to cos derivative minus sin log x plus e power x into log x plus e power x derivative minus sin log x plus e power x into log x derivative 1 by x e power x derivative e power x. Log x derivative 1 by x. E power x derivative ఎంత అండి? E power x. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అవుతుంది. Next problem. Our next problem is, I will take up this one. Log secant x plus tan x. I did not actually remember in serial order where it was placed, but it's a very good problem, particularly in differentiation. So let us do that one. Somewhere else in our textbook only we are having that also. Y equal to log secant x plus tan x. Then what is dy by dx? Here dy by dx equal to first occurring function in this is log. Log x derivative 1 by x. 1 by secant x plus tan x into whatever you may have in the place of x, its derivative you can take up. Kavalante log x derivative, answer 1 by x. Log x whole dash is always equal to 1 by x. That's what I wrote. So log secant x plus tan x, 1 by secant x plus tan x into
secant x plus tan x derivative. Here I have written dash. 1 by secant x plus tan x into secant x derivative plus tan x derivative. What is secant x derivative? Secant x tan x. Tan x derivative secant square x by secant x plus tan x. Take up secant x common. Tan x plus secant x by secant x plus tan x. Then these two cancelled over. Our final answer is secant x. మళ్ళీ ఒకసారి చూడండి, log secant x plus tan x. ఫస్ట్ కనబడుతున్న ప్రమేయం లాగరిథం. log x యొక్క అవకలనం 1 by x అంటే 1 by secant x plus tan x into secant x plus tan x derivative. secant x కి డెరివేటివ్ ఎంత? secant x tan x. tan x కి డెరివేటివ్ ఎంత? secant square x. రెండిట్లోనూ secant x కామన్ తీయండి. secant x plus tan x by secant x plus tan x secant x. ఆన్సర్ ఎంత అండి? secant x. y dy by dx equal to secant x. ప్రాబ్లం నెంబర్ 7, దట్ ఈస్ y equal to tan inverse cos x by 1 plus cos x. tan inverse cos x by 1 plus cos x. Here y equal dy by dx equal to first occurring function here is tan inverse. tan inverse x derivative is 1 by 1 plus x square. What is our x here? cos x by 1 plus cos x whole square. cos x by 1 plus cos x whole square into cos x by 1 plus cos x whole dash. Let us simplify this one. 1 plus cos x whole square by 1 plus cos x whole square plus cos square x into this is in which form? u by v. u by v formula v into u dash minus u into v dash by v square. ఇక్కడ రాద్దాము u by v whole dash equal to v into u dash minus u into v dash by v square. Let us apply that one. 1 plus cos x into cos x derivative minus cos x into 1 plus cos x derivative by 1 plus cos x whole square. ఇది cancel. 1 plus cos x into cos x derivative ఎంత? minus sin x. cos x into 1 plus cos x derivative, 1 derivative 0, cos x derivative ఎంత? minus sin x. by 1 plus cos x whole square plus cos square x. ఇది ఎంత అవుతుందండి? సింప్లిఫై చేస్తే 1 into minus sin x dy by dx equal to 1 into minus sin x cos x into minus sin x cos x plus sin x cos x whole divided by 1 plus cos square x plus 2 cos x plus cos square. minus sin x cos x cancelled. minus sin x by 1 plus 2 cos x plus 2 cos square x. Or in other words, minus sin x by 2 cos square x plus 2 cos x plus 1. That is the value of dy by dx in this case. ఒక్కసారి మళ్ళీ tan inverse cos x by 1 plus cos x దీని యొక్క అవకలనం ఎంత? tan inverse x రూపంలో ఉంది ఇది. tan inverse x కి అవకలనం ఎంత?
1 by 1 plus x square, 1 by 1 plus cos x by 1 plus cos x whole square into cos x by 1 plus cos x derivative. ఇక్కడ 1 plus cos x whole square LCM కాబట్టి అది పైకి వచ్చింది 1 plus cos x whole square plus cos square x into ఇదే రూపంలో ఉంది u by v. ఇది u ఇది v. v into u dash minus u into v dash by v square. 1 plus cos x into cos x derivative minus cos x into 1 plus cos x derivative. Cos x కి derivative ఎంత? Minus sin x. 1 కి derivative 0. Cos x కి derivative minus sin x. ఇక్కడ హెచ్ వేస్తే 1 into minus sin x. Minus sin x. Minus sin x into cos x. Minus sin x cos x. Minus into minus. Plus ఒక minus ఏమో అవకలనపు విలువ నుంచి వచ్చింది. ఒక మైనస్ ఫార్ములాలో ఉంది. ఈ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి వన్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టూ కాస్ ఎక్స్ ప్లస్ ఇచ్చినటువంటి కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టూ కాస్ స్క్వేర్ టూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టూ కాస్ ఎక్స్ ప్లస్ వన్. ఇది దీని యొక్క అవకలనపు విలువ.